బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను సీనియర్ నటుడు మాజీ ఎంపీ మోహన్ బాబు కలిశారు. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ పై పోరాటం చేసిన మోహన్ బాబు ఈ విషయంపై చర్చించేందుకు జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు వెంట ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా ఉన్నారు. అయితే వైఎస్ జగన్ తో మోహన్ బాబు భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన వైసీపీలో చేరతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పండ్ లో హీరో మోహన్ బాబు కలిశారు. అయితే ఈ భేటీకి ప్రాధాన్యత బాగానే ఉంది. ఎందుకంటే మోహన్ బాబు పార్టీలో చేరుతారా, లేకపోతే మొన్న ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 19 కోట్ల ప్రభుత్వం నుంచి బాకీ, నాకు 12 కోట్ల బాకీ రావాల్సి ఉంది, దానికి వ్యతిరేకంగా నేను పోరాడితే పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా టీడీపీ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకులు మోహన్ బాబు మీద తీవ్ర విమర్శలు గుర్తిస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవటం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మోహన్ బాబు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కలిశారా, లేకపోతే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకే మోహన్ బాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారా అన్నది మాత్రం కొద్దిసేపటి తర్వాత స్పష్టత వస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, అధికారికంగా చేరినప్పటికీ తిరుపతి, ఆ చుట్టుపక్కల చంద్రగిరి ఇతర నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఫోన్లో పలువురు టీడీపీ నేతలకు సంబంధించి కింది స్థాయి నేతలతో మోహన్ బాబు నేరుగా చర్చలు జరుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి కూడా మోహన్ బాబు కోరుతున్నట్టుగా కూడా టీడీపీ ఆరోపిస్తుంది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో మోహన్ బాబు ఈ రోజు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థించే విధంగా ఆయన వ్యవహరిస్తారన్నది మాత్రం తర్వాత ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కానీ, లేకపోతే టీడీపీ మీద కానీ మోహన్ బాబు, మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణు తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం బకాయిలు పెద్ద ఎత్తున కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి ఉన్నత చదవలేకపోతున్నారు. మేము కళాశాలను కూడా కొనసాగించేందుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి మోహన్ బాబు మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి బాస్టగా నిలిచాయి. కేవలం 3 నెలలుగానే పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అంటే 4 క్వార్టర్స్ లో, అంటే 4 విడతలుగా ఫీజ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. కేవలం గత 3 నెలలుగానే ఫీజులు చెల్లించలేకపోతుంది. అది కూడా ఎలక్షన్ కోడ్ ఉంది. దాంతో పాటుగా బడ్జెట్ కూడా మొన్న మార్చిలోనే ప్రవేశపెట్టిన నేపథ్యంలో పెండింగ్ బకాయిలు భారీగా లేవు. దురుద్దేశంతోనే లోపల ఏదో ఉంచుకోనే మోహన్ బాబు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మొత్తం కూడా టీడీపీ ప్రభుత్వానికి బాస్టగా నిలిచిన నేపథ్యంలో మరి మోహన్ బాబు ఫర్దర్ స్టెప్ అంటే భవిష్యత్ కార్యాచరణ నిరక్తంగా ఉండబోతుంది. ఎందుకంటే కేవలం 19 కోట్ల బకాయిల కోసమే మోహన్ బాబు రోడ్డెక్కారా, లేకపోతే లోపల ఏదైనా రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయా అన్న వార్తల నేపథ్యంలో నేరుగా ఈరోజు మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డిని కలవడం ద్వారా ఎటువంటి సంకేతాలు ఇవ్వనున్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతారా, లేకపోతే అంశాల వారా మద్దతు కోసమే జగన్ మద్దతు కూడగట్టేందుకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇప్పించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడగట్టేందుకు మోహన్ బాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారా, లేకపోతే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారన్నది మాత్రం మరికొద్ది సేపటి తర్వాత మనకు తేటతెల్లమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రియా. Thank you, Naresh.